సహజంగానే స్త్రీలకు భక్తి భావం ఎక్కువగా ఉంటుంది. పూజ కోసం పూలు కోయడం, వాటిని మాలగా కట్టి దైవానికి సమర్పించడంలో వాళ్ళు ఎంతో సంతోషాన్ని సంతృప్తిని పొందుతుంటారు. పూజలు అభిషేకాలంటూ చుట్టుపక్కల వారితో కలిసి దేవాలయాలకు వెళుతూ ఉంటారు. శ్రావణ కార్తీక మాసాల్లో వాళ్ళు మరింత తీరిక లేకుండా ఉంటారు. అలాంటి యువతులు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు చేయవచ్చా లేదా అనే సందిగ్ధంలో పడుతుంటారు. ఈ విషయంలో ఒక్కొక్కరు ఒక్కో సలహా ఇవ్వడంతో వాళ్ళు మరింత తికమక పడుతుంటారు. ఈ సందేహానికి సమాధానం శాస్త్రంలో కనిపిస్తుంది. గర్భవతులు తేలికపాటి పూజా విధానాన్ని అవలంబించాలని, కొబ్బరికాయను మాత్రం కొట్టకూడదని చెబుతుంటారు. కొత్త పూజ విధానాలు ఆరంభించడం గాని పుణ్యక్షేత్రాలు దర్శనం చేయకూడదని అంటుంది. కోటిసార్లు పూజ చేయటం కన్నా ఒక్క స్తోత్రం చదవడం, కోటి స్తోత్రాలు చదవడం కన్నా ఒకసారి జపం చేయడం, కోటిసార్లు జపం చేయడం కన్నా ఒకసారి ధ్యానం చేయడం వలన ఉత్తమమైన ఫలితాలుంటాయని శాస్త్రం చెబుతుంది. అందువలన గర్భవతులు ధ్యానం చేయడం అన్ని విధాలా మంచిదని సూచిస్తుంది. గర్భవతులకి పూజా విషయంలో ఈ నియమం విధించడం వెనుక వారి క్షేమానికి సంబంధించిన కారణమే తప్ప మరొకటి కనిపించదు. పూజల పేరుతో వాళ్ళు ఎక్కువసేపు నేలపై కూర్చోవడం మంచిది కాదని ఈ నియమం చేసినట్టు తెలుస్తుంది. ఇక పుణ్యక్షేత్రాలు చాలా వరకు కొండపై ఉంటాయి. అక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అలాంటి ప్రదేశాలకు వెళ్లడం వలన ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నందువలనే ఈ నియమాన్ని విధించినట్టు స్పష్టమవుతుంది. ధ్యానం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది. అది శరీరానికి కావలసిన శక్తిని ఇస్తుంది. కనుక ధ్యానం చేయడమే మంచిదని పండితులు కూడా చెబుతుంటారు. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.